నాలుగు ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నతో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ కేంద్రం అయితే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ జిల్లాలో ఈ వాతావరణ శాతం ఎలా ఉంటుందని చెప్పడం మనతో పాటు సీనియర్ అధికారిని వాతావరణ శాఖ నాగరత్న గారు ఉన్నారు మాట్లాడదాం మేడం చెప్పండి ఏ ఏ జిల్లాల్లో వాతావరణం అలాగే వర్షపాతం ఎలా ఉండబోతుంది ప్రస్తుతానికి వాతావరణ ఈ అంశాలపైన చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనము ఒడిశా దాని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర పశ్చిమ బంగాళాఖాత ప్రాంతంలో ఒక ఉపరితలం ఏర్పడింది అట్లాగే ఇంకొక ఉపరితల ఆవర్తనం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉంది ఇంకో ఈస్ట్ వెస్ట్ విండ్షేర్ జోన్ ఒకటి ఎయిటీన్ డిగ్రీస్ నార్త్ దగ్గర కేంద్రీకృతమైంది సో వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల వరకు కూడా అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఈరోజు భారీ అతి భారీ వర్షాలు ఓటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు రెడ్ వార్నింగ్ ఇష్యూ చేయటం జరిగింది రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఎల్లుండి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉంది ఈ రోజు రెడ్ వార్నింగ్ తూర్పు జిల్లాలైనటువంటి వరంగల్ హన్మకొండ ఖమ్మం మహబూబాబాద్ జనగాం ప్రాంతాలకి ఇష్యూ చేయటం జరిగింది దాని వెంబడిగా ఉన్నటి జిల్లాలు అయినటువంటి మూలుగు గుజయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ పెద్దపల్లి సిద్దిపేట్ కామారెడ్డి ప్రాంతంలో ఆరెంజ్ వార్నింగ్ అంటే తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల ఉండే ఉన్నాయి అంటే ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిస్థితి ఎలా ఉండబోతుంది మేడం ఈ వర్ష ప్రభావం ఈ హైదరాబాద్ లో ఈ రోజు రేపు మోస్తారు వర్షాలు కురిసే ఉన్నాయి ఒక్కొక్కప్పుడు ఇంటెన్స్ రెయిన్స్ కూడా అంటే అతి వేగవంతమైన వర్షాలు కూడా మేఘాలవి ఇటువైపు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అట్లాగే చూసుకుంటే కనుక ఈ హైదరాబాద్ పరిసర జిల్లాలు వికారాబాద్ గాని అట్లాగే రంగారెడ్డి గాని మేడ్చెల్లు జనగాం యాదాద్రి భువన్ ఇవన్నీ కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశం సిటీ ప్రాంగణంలో కూడా ఈ రోజు మోస్తారు వర్షాలు పడినప్పటికీ రేపటికి భారీ వర్షం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవి వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అంటే తెలంగాణ వ్యాప్తంగా రెండు నుంచి మూడు రోజుల వరకు భారీ వర్షాలు అయితే గురవునున్నాయి కెమెరామెన్ రాజుతో తేజస్విని హైదరాబాద్